అలనాటి మేటి హీరోయిన్ కృష్ణకుమారి కన్నుమూత, అలనాటి తార కృష్ణకుమారి నేటి ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో కన్నుమూసినట్లు తెలుస్తోంది. సావిత్రికి సమకాలీన నటి అయిన ఆమె షావుకార్ జానకి సొంత చెల్లెలు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శివాజీ గణేశన్ వంటి దిగ్గజాలతో ఆమె అనేక సినిమాల్లో నటించారు. కృష్ణకుమారి మరణం సందర్భంగా ఆమె సినీ ప్రయాణాన్ని ఒక్కసారి మనమందరం గుర్తు చేసుకుందాం. పశ్చిమ బెంగాల్లోని నహితిలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 1933లో జన్మించారు కృష్ణకుమారి. వెంకోజీరావు, సచీదేవి ఆమె తల్లిదండ్రులు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి వీరి స్వస్థలం. 1951లో వచ్చిన నవ్వితే నవరత్నాలు సినిమాతో కృష్ణకుమారి సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తిరుంబి పార్ 1953, అజంగి 1953, పుదుయుగం, విడుతలై, తులి విషం లాంటి సినిమాల ద్వారా తమిళనాట తనదైన ముద్ర వేసింది. తెలుగులో భార్యాభర్తలు 1961లో, వాగ్దానం కూడా 1961లో, కులగోత్రాలు 1962లో, గుడిగెంటలు 1964లో సినిమాల ద్వారా స్టార్డమ్ తెచ్చుకున్నారు కృష్ణకుమారి. కన్నడంలోనూ 1960లో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కృష్ణకుమారి. అయితే కొంతకాలానికి మళ్ళీ ఆమె తెలుగు సినిమాల వైపు మళ్ళారు. కన్నడంలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అనతి కాలంలోనే రాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సరసన నటించారు. భక్త కనకదాస 1960 సినిమాతో రాజ్ కుమార్ సరసన చేసిన పాత్రకు ఆమెకు అవార్డు కూడా వచ్చింది. కభీ అందేరా కభీ ఉజాలాల 1958లో హిందీ సినిమాల్లోనూ కృష్ణకుమారి నటించారు. అయితే అక్కడ కూడా ఆమె ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆమె చేసిన సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో నటించిన సినిమాలే ఎక్కువ విజయాల్ని సాధించాయి. తెలుగులో దాదాపు 150 సినిమాలు, తమిళ కన్నడ భాషల్లో 30 సినిమాల్లో నటించారు కృష్ణకుమారి. రాష్ట్రపతి చేతుల మీదుగా అప్పట్లో అవార్డు కూడా తీసుకున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ మాజీ ఎడిటర్, స్క్రీన్ మ్యాగజైన్ వ్యవస్థాపకులు, బిజినెస్ మ్యాన్ అయిన అజయ్ మోహన్ కైతాన్ను పెళ్లి చేసుకున్నారు కృష్ణకుమారి. అజయ్ మోహన్ కర్ణాటకకు చెందిన వ్యక్తి. తన కూతురుతో పాటే ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్నారమ్మ. రాలిపోయిన అలనాటి తార కృష్ణకుమారి సినీ ప్రస్థానం ఇలా సాగింది అంటున్నారు సినీ పండితులు.